14 ముఖ్యమంత్రి చేసి చంద్రబాబు నాయుడు బ్లాక్ క్యాట్ ఎందుకు పెట్టుకున్నాడని వాడిని తీసేయమనండి. వాడికి దమ్ము ఉంటే వాడు మగాడైతే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద సెక్యూరిటీ లేకుండా రావాలా? మరి అది 420 గాడు ఎంత వయసు? 75 ఏళ్ళు, కాటికి కాళ్ళు చేపాడు. ఎందుకంటే బ్లాక్ క్యాట్ తీసేసి రమ్మనండి. ఈడేంటి పప్పుగాడేంటి? ఈడు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక వార్డు మెంబర్ కాదు, ఒక వార్డు కౌన్సిలర్లు కాదు, ఎప్పుడు ప్రజల్లో గెలిచినాడు కాదు, చచ్చినాడు కాదు. ఈడికెందుకంటే 400 మంది సెక్యూరిటీ, మాకు 150 మంది పోలీసులు కావాలి, మాకు రక్షణ కావాలని చెప్పి డీజీపీకి ఎందుకు లెటర్ పెట్టారండి? ఈ పప్పుగాడి పనికిమాలిన వెదవారు పాదయాత్ర చేస్తుంటే ఈయన కొట్టి చంపుతారనే. జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ లేకుండా తిరగాలి. వీడి పప్పుగాడి తుప్పుగాడి ఎందుకు పెట్టుకున్నారు? వీడి భార్య పిల్లలకు ఎందుకు పెట్టుకున్నాడు? హోదాలో ఉన్నటువంటి కొడుకు ఎందుకు సెక్యూరిటీ పెట్టాడు? ఇద్దరు గన్మెన్లే అంటే వాళ్ళందరినీ కొట్టి చంపేస్తారు జనం. అన్ని పనికి మాలిన వాగుడు వాడు, కింద తొడలు రుద్దుకుంటున్నాయి, నూనె రాసేవాడు నూనె రాస్తున్నాడు. అయినా మా నాయుడికి మంట తగ్గట్లా 10 నిమిషాలకు ఒకసారి రాసిన పిచ్చి వాగుడు నోరుంది కదా అని చెప్పి వాగుతున్నాడు ఆ మంట మీద. ఆడు అధికారంలోకి వచ్చేలేదు, చచ్చేలేదు. ఆడు ఎమ్మెల్యే అవమని తర్వాత అధికారంలోకి వచ్చినంత అప్పుడు చూడవచ్చు. ఇప్పుడు వాళ్ళ మంగళవారం కాబట్టి నేనేమి చేయను, రేపు చేస్తా అంటే అర్థం ఏంటి? చేసేవాడికి అధికారం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? మంగళవారానికి, సోమవారానికి, ఆదివారానికి ఏంటి తేడా? ఈ పప్పు గుత్తుగాడు మంగళవారమైనా సోమవారమైనా బుధవారమైనా ఏ వారమైనా అది పప్పు గుత్తే కదా. చికెన్ మటన్ అయిపోతాడంటే ఆదివారం వీడు అన్ని పనికి అంటే చెప్తున్నారు కదా, కింద రుద్దుకుంటున్నాయి, ఆయిల్ రాస్తున్నారు, నో యూస్, మంటం అంటే ఇటు ప్రశాంత్ అత్తగా పడుకునేవాడు హ్యాపీగా ఇంటికట్టు తిని ప్రశాంత్ అత్తగా పడుకోకుండా ఆ కాళ్ళెమ్మడి రాయినటువంటి ఆ 420 గాడి కోసం తిరగాల్సి వస్తుంది. ప్రశాంత్ అత్త లేదు, కింద మంట, పైన ఇక వాగుడు పిచ్చి కుక్కలాగా మరుగుతున్నాడు. దీని అందరికీ జగన్మోహన్ రెడ్డి కారణం. జగన్మోహన్ రెడ్డిని ఇంతకు నేను పాదయాత్ర చేయమన్నాడు, లేకపోతే ప్రశాంత్ అత్తలాక పడుకునేవాడిని. ప్రశాంత్ అత్తలేక ఇప్పుడు ఈ పరిస్థితి, రోడ్డు మీద తిరిగి ఇక పిచ్చి కుక్కలాగా మరుగుతున్నాడు. మరగనివ్వండి. ఇవన్నీ ముక్కున్నంత కాలం జలుబు ఉంటుంది. ఒక రాజకీయ పార్టీలో ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు ఎవడికైనా రాజకీయాల్లో అంచులంచెలకు ఎదగాలని ఉంటుంది, ఒకవాడికి అడ్డదారిని ఎదగాలని ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటర్వర్ గారికి ఎందుకు వెన్నుపోటు పడితే ఆయన ముఖ్యమంత్రి పదవిని దించేశాడు? ముఖ్యమంత్రి అవుదామనే కదా. అట్టగే మా వాళ్ళు కూడా మంత్రులు అవ్వాలని ఉంది. అవకాశం ఉంటే ముఖ్యమంత్రి అవడానికి కూడా ట్రై చేస్తారు. ఇక్కడే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏం చేయలేం. అందుకని ఎవడో 420 గారు చెప్పుంటాడు నేను మంత్రి బాధిస్తానని. ఆడి ముఖ్యమంత్రి అయ్యేది సచ్చేది లేదు, మనం మంత్రులు అయ్యేది లేదు, సచ్చేది లేదు. మనిషి ఆశాజీవి కదా. ఏబిఎన్ రాధాకృష్ణ కూర్చోబెట్టి ఒక 40 మినిట్స్ బ్రెయిన్ వాష్ చేశాడంట. బీఆర్ నాయుడు ఏమో అసలు అధికారం అందే అని చెప్పుంటాడు. ఇటువంటి దొంగల మాట అంటే ఏముంటుంది, ఎవడైనా మోసపోతాడు. అట్లాగే మోసపోయి ఉంటాడు మావాడు. ఈరోజు మావని కుటుంబాన్ని కూడా చూడకుండా వీడు వీడి కుటుంబ సభ్యులు కలిపి ఎన్టీఆర్ని చంపి ఆ పార్టీ కొట్టుకొచ్చి, ఆ ట్రస్టులు కొట్టుకొచ్చి, ముఖ్యమంత్రి పదవి కొట్టుకొచ్చి మళ్ళీ ఆయన ఎదురు వస్తే వీడు ఆ హెరిటేజ్ కోవాలమ్ముకోవాలి. చిత్తూరుకి కర్ణాటక బోర్డర్ల కుప్పం బోర్డర్లో హెరిటేజ్ కోవా, హెరిటేజ్ కోవా అని చెప్పి వీడెళ్ళి వీడి కొడుకు కోవాలమ్ముకునేవారు ప్లేట్ల మీద పెట్టి ఈ పనికి మాలినటువంటి పప్పుగాడు తుప్పుగాడు. అందుకని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి సింహం గుర్తు పెట్టుకున్నటువంటి ఎన్టీఆర్ని చంపినటువంటి దుర్మార్గుడు కూడా వీడే. ఎన్టీ రామారావు కొడుకు హరికృష్ణ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. మీరు పాత పేపర్లు తీయండి. సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరాడు, నా తండ్రికి పోస్ట్ మార్టం చేయాలని కోరాడు. వీడు బలవంతంగా దహన సంస్కారాలు కానీ చేసి మరి ఆయన్ని పద్దాకు అడుగుతున్నాడని చెప్పి పార్టీ నుంచి కూడా
బయటికి గెంటినటువంటి ఈ దుర్మార్గుడు ఈ 420 గాడు ఈ పొప్పు గాడికి తుప్పు గాడు పిచ్చి పిచ్చి వాగుడు వాగితే నీ చరిత్ర బయటికి తీస్తా నీ తండ్రి చేత అందరం మర్చిపోయారు అనుకున్నా ఇంకా బతికే ఉన్నాం మా బోటాళ్ళు ఈ రోజు చెప్తున్నా నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యమంత్రికి కేసీఆర్ గారికి నేను ప్రత్యక్షంగా కలిసైనా కూడా లేకపోతే నేను లెటర్ రాసైనా సరే ఎంటి రామారావు మరణాన్ని గుట్టు విప్పాలని చెప్పి ఎంటి రామారావు ఈ రాష్ట్ర సంపద ఆయన ఎలా చనిపోయాడో ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ముఖ్యమంత్రిలా పదవి లాక్కున్నాడు ఆయన ట్రస్టులు లాక్కున్నాడు ఆయన పార్టీ లాక్కున్నాడు ఆయన ఒంటరి వాణి చేశాడు ఆయన వేరే పార్టీ పెట్టుకుని ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టుకుని ఎదురు వస్తే ఆయన చావుకు కూడా కారణమయ్యాడు పసుపు రంగులో ఉన్నటువంటి ఎన్టీ రారా నల్లగా కమిలిపోయాడు ఎటువంటి విచారణ జరగలేదు పోస్ట్ మార్టం జరగలేదు కనీసం ఎటువంటి ఎంక్వైరీ కూడా జరగలేదు ఆయన చావు ఈ రోజు కూడా మిస్టరీగానే ఉంది ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా యాక్టివ్గా రాజకీయాల్లోకి రావాలనుకుంటే యాక్సిడెంట్ అయిపోద్ది లేదా హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి లేకపోతే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు వీడు వీడి కొడుకు పొప్పుగాడు తుప్పుగాడు మాత్రం హ్యాపీగా ఉంటారు వీటన్నిటి మీద న్యాయ విచారణ జరగాలి ఎన్టీ రామారావు ఎలా చనిపోయాడు ఈ రాష్ట్ర సంపద ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీని మీద అవసరమైతే ఏ ఎంక్వైరీ అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద విచారణ జరిపి ఎన్టీ రామారావు ఈ రాష్ట్ర సంపద ఆయన ఎలా చనిపోయాడో ఈ రాష్ట్ర ప్రజలకు తెలపాల్సినటువంటి అవసరం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది నేను పోసకొచ్చినట్టు లెటర్లు రాసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ రాష్ట్ర ఈ దేశ ప్రధాని అమిత్ షా గారికి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ప్రధాని మోడీ గారికి నలుగురికి కూడా వీలైతే అపాయింట్మెంట్లు ఇస్తా నేను కలిసి వివరించిస్తా లేకపోతే నేను లెటర్లు పంపైనా సరే దాని మీద న్యాయ విచారణ చేయమని చెప్తా ఈ రోజుకైనా 30 సంవత్సరాలు అయిపోతుంది అన్న చనిపోయి 27 సంవత్సరాలు అయిపోతుంది వీడు వీడు కొడుకో పొప్పుగాడు తుప్పుగాడు దున్నపోతులాగా తిరుగుతా నిజాయితీ పర్లు అని చెప్పి బిల్డప్లు ఇస్తున్నారు ఇటువంటి వెధవులకి ఆఖరి దశలో అయినా సరే చర్మగీతం పాడి ఇటువంటి ద్రోహుల్ని ఎన్టీ రామారావుకి ద్రోహం చేసినటువంటి ద్రోహులు ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి ద్రోహులు ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసినటువంటి ద్రోహి ఇటువంటి 420 గారికి ఇప్పుడే శిక్ష పడేటట్టు చూడాలని చెప్పి కోరుతున్నాను.